బాపు గారు ఇక లేరు అన్న నిజాన్ని అంటే డెఫినెట్గా డైజెస్ట్ చేసుకోవటానికి చాలా కష్టంగా ఉందండి. ఎందుకంటే నేను ఆయనతో ఒక సినిమా చేయడం జరిగింది, సుందరకాండ. అండ్ వన్ ఆఫ్ ద నైస్ పర్సన్, ఒక మంచి హ్యూమన్ బీన్ అండి. అంటే మా ఇద్దరిది ఒక డైరెక్టర్ అండ్ యాక్టర్ రిలేషన్షిప్ కాకుండానండి, ఒక తాత మనోడు రిలేషన్షిప్ ఉండేది. అంటే నా యాక్టింగ్ గురించి కానివ్వండి, లేకపోతే అంటే చాలా విషయాలు ఆయన దగ్గర నేర్చుకున్నాను నేను. అంటే ఆర్టిస్టు ఎలా ఉండాలి, అంటే టైమింగ్స్ కానివ్వండి. కామెడీ బాపు గారు దాన్నిప్పటికి ఒక పెక్యులర్ కామెడీ అండి. సో ఆ బుడుగు, ఆ క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేశారు చాలా చెప్పారండి. అంటే ప్రతి సినిమా ఆయన తీసిన ప్రతి సినిమా ఒక సొసైటీకి ఒక మంచి మెసేజ్. అలాగే చాలామంది అంటున్నారు బాపు గారు, అంటే డెఫినెట్గా బాపు గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో, అంటే తెలుగు సినిమా తెలుగు అన్న పదం ఉన్నంత వరకు బతికే ఉంటారండి. ఎందుకంటే ఆయన వేసిన పెయింటింగ్స్ కానివ్వండి, లేకపోతే ఆయన తీసిన సినిమాలు కానివ్వండి. అంటే ఇవాళ ఒక అమ్మాయిని చూస్తే బాపు గారు బొమ్మలా ఉందంటాం. సో ఒక పోలికే ఆయనతో స్టార్ట్ అయింది. సో డెఫినెట్గా బాపు గారు అంటే మన మధ్య లేకపోయినా కూడా మనందరం అంటే మనసుల్లో ఉంటారు. అండ్ ఆయన ఫాంట్స్ కానివ్వండి, లేకపోతే ఆయన కార్టూన్స్ కానివ్వండి, లేకపోతే ఆయన సినిమా ఎప్పటికీ మనకు ఒక పెద్ద ట్రెజర్. అండ్ మా నాలాంటి అంటే చాలామంది యంగ్స్టర్స్కి చాలా ఆదర్శం ఆయన డైరెక్టర్ అండి. ఎందుకంటే ప్రతి ఒక యాక్టర్స్కి యాక్టర్కి యాక్ట్రెసెస్కి ఉంటుందండి. అంటే ఎవరెవరితో చేయాలంటే ఒక మనరత్నము, ఒక బాపు గారు, ఇలాగ కొన్ని పేర్లు ఉంటాయండి విశ్వనాథ్ గారని. అండ్ బాపు గారి దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే అంటే ఒక తెలియని ఒక కంఫర్ట్ ఇస్తారండి ఒక యాక్టర్స్కి. అలాగే అంటే ప్రతి నేను చాలామంది ఇంటర్వ్యూస్లో చూసినప్పుడు కూడా అందరు యాక్టర్స్ యాక్ట్రెసెస్ బాపు గారితో చేయాలంటే నేను చాలా లక్కీగా ఫీల్ అవుతుంటాను ఆయనతో వర్క్ చేసినందుకు. అండ్ డెఫినెట్గా ఐ మిస్ ఎ లాట్. అండ్ మై ప్రేయర్స్ అండ్ మై కండోలెన్సెస్ టు హిస్ ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీకి దేవుడు ధైర్యం చేకూర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. Dum 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 d